Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్న 8 నెలలు కావస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్న 9 నవరత్నాలు ఈ రోజుతో 8 నెలలైనా 9 నవరత్నాలు ముగించిన నాయకుడు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయకున్న నిర్ణయం ఈరోజు ఈ పథకాలు చేశాడంటే చాలా గొప్ప నిర్ణయం. అదేవిధంగా 5 కోట్ల ప్రజానీకానికి ఈరోజు వాళ్ళ కష్టం నా కష్టం అని చెప్పి ఆయన పాదయాత్రలో తెలుసుకున్న తర్వాత ఇన్ని నవరత్నాలు ప్రోగ్రాం చేయడం చాలా మంచి పరిణామం. కాబట్టి 5 కోట్ల ప్రజలు ఏదో రూపకంగా ఒక రైతులకైతేనేమి, ఒక విద్యార్థులకైతేనేమి, ఒక అక్క చెల్లెమ్మలకైతేనేమి, ప్రతి ఒక్కరికి మేలు చేసేదానికి ముందుకొస్తానని చెప్పేసి మీకు అండగా ఉంటానని చెప్పి 5 కోట్ల ప్రజానీకానికి నవరత్నాల ద్వారా 9 నవరత్నాల ద్వారా ఈరోజు ప్రతి ఇంటికి చేర్చడం చాలా మంచి పరిణామం. అదేవిధంగా నిరుద్యోగంగా ఉన్న యువకులకు ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తాను, నేను మీకు అండగా ఉంటానని చెప్పేసి ఈరోజు సచివాలయాల ద్వారా 2 లక్షల ఉద్యోగాల అవకాశాలు కల్పించిన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి అన్న. అదేవిధంగా గ్రామంలో సేవ చేసేదానికి గ్రామ వాలంటీర్ల ద్వారా వాళ్ళకి మీ ఇంటికే వచ్చి మీకు సేవ చేసేదానికి వాళ్ళు ఉంటారు అని చెప్పేసి 2 లక్షల వాలంటీర్ ఉద్యోగాల అవకాశాలు కల్పించిన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి అన్న. ఈరోజు చూడండి, సచివాలయాల ద్వారా ఈరోజు ఎంత పెద్ద ఎత్తున ఈరోజు పెద్ద పెట్టి వేస్తున్నారు. ఈరోజు ఒక అమ్మఒడి కార్యక్రమం అయితే ఒక అక్క చెల్లెమ్మలకి వాళ్ళ పిల్లలు చదివించుకునేదానికి అమ్మఒడి కార్యక్రమంలో 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో చేర్చడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అవ్వ తాతలకి ఎక్కడో ఏమో ఉంటే పింఛన్ తెచ్చుకునేదానికి ఎంతో ఇబ్బందికరంగా ఉండేది. అలాంటి పరిణామంలో ఈరోజు మీ ఇంటికే తలుపు తట్టి ఈరోజు మీకు పింఛన్ ఇస్తున్నాము అని చెప్పేసి తలుపు తడితే ఎందుకు వచ్చావంటే మీ మనవుడు పంపించాడు పింఛన్ ఇచ్చి పంపించాడంటే ఓ మా జగన్మోహన్ రెడ్డి అని మా ముఖ్యమంత్రి గారు మా మనవుడు పంపించాడా అని అవ్వతాతల్లో ఎంత సంతోషంగా ఉందంటే ఇంతకన్నా ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోయేదానికి ఇంతకీ నిదర్శనం ఇంకేం కావాలా. కాబట్టి 5 కోట్ల ఈరోజు రైతన్నలు అయితే ప్రతి రైతన్న ఈరోజు బాగున్నాడు. ఆ రోజు రైతు భరోసా కార్యక్రమంలో 13,500 కాబట్టి ఇస్తూ అదేవిధంగా ఈరోజు రైతన్న శనిగి రైతన్నలకు ఈరోజు గిట్టుబాటు ధర లేక 3,800 రూపాయలు ఈరోజు మార్కెట్లో ఉంటే ఆ మార్కెట్కి వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు, వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు 4,875 రూపాయలు కొనుగోలు చేస్తున్నారు. ఈరోజు అంటే ఇంతకన్నా ఆదుకునే నాయకుడు ఇంకెవరు ఉన్నారని చెప్పేసి నేను చెప్పగలను. కాబట్టి ఇదే విధంగా మన ఈరోజు అదే చంద్రబాబు నాయుడు ఈరోజు అంటున్నాడు 3 రాజధానులు ఎందుకు అంటున్నాడు. ఈరోజు మన కర్నూలు జిల్లాకి న్యాయంగా కోర్టు వస్తే ఇది అన్యాయమా అని చెప్పేసి కర్నూలు ప్రజలను మనం అడుగుతున్నాం. ఎన్నో రోజులు ఎన్నో త్యాగాలు చేసాం మన కర్నూలు ప్రజలు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇక్కడ వద్దు ఒకే దగ్గర ఉండాలంటే చంద్రబాబు నాయుడికి బుద్ధి ఇంకా జ్ఞానం ఇంకా వస్తుందో లేదో తెలియదు, కానీ ఆయనకి 60 సంవత్సరాలు నిండిపోయి అర్లుమర్లు తప్ప ఇంక వేరేది ఏం లేదని చెప్పి చెప్పగలను. ఈరోజు ఆయన స్వలాభం కోసం ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైటెక్ సిటీలో వాళ్ళ ఒక ఏజెంట్లకి కోట్లతో విలువ చేసే భూములు కట్టబెట్టి ఆ కట్టబెట్టినంతా ఒక పెద్ద ఖజానా తయారు చేసుకున్నారు. తర్వాత ఏమైంది, ఈరోజు అమరావతిలో అక్కడ ఇక్కడ రాజధాని వస్తుందని చెప్పేసి అమరావతిలోన ఎవరన్నా తీసుకుంటే గుంటూరు అమరావతిలో విజయవాడ తీసుకోవచ్చు, కానీ విజయవాడ గుంటూరు మధ్యలో 30 కిలోమీటర్ల లోపల ఉన్న స్థలాల్ని వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ కొడుకులకి వాళ్ళ అల్లాళ్ళకి భూమి 4,800 ఎకరాలు ఈరోజు భూమి కొనుగోలు చేపించుకొని ఈరోజు అక్కడైతే రాజధాని బాగుంటుందంటే వాళ్ళు బాగుపడేదానికి అడిగినాడే తప్ప ఈ చంద్రబాబు ఈ మన ఆంధ్రకు 5 కోట్ల ప్రజానీకానికి మేలు చేసేదానికి కాదు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 23 ఇచ్చింటే ఇప్పుడే 2 ఇద్దరు ఎమ్మెల్యేలు నీ పరిపాలన నీ ప్రవర్తన బాగలేదయా నీకు స్వస్తి చెప్తానని చెప్పేసి ఇప్పుడు 21 మిగిలింది. లాస్ట్కి ఈయన ఇలాగే ప్రవర్తిస్తే
ఖచ్చితంగా ఆయన ఒక్క సీటు చంద్రబాబు తప్ప అది కూడా గెలచడం లేదు. మొన్న కూడా ఆయన ఎలక్షన్లో ఇంచుమించు అయింది ఆయన మెజార్టీ, కాబట్టి ఆయన కూడా గెలచడం లేదు. కాబట్టి ఈసారి చంద్రబాబుకి పంగనామాలు పెట్టేది గ్యారంటీ. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న సేవ కార్యక్రమాలే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుందనేది ఒక నిదర్శనం. మతి సిమతింపై కరోనా అని అంటున్నాడు. ఈరోజు 5 కోట్ల ప్రజలు ఒక నిరుద్యోగులు అయితేనేమి, అవ్వాతాతలు అయితేనేమి, అక్క చెల్లెమ్ములు అయితేనేమి, రైతన్నులు అయితేనేమి, అందరికీ మేలు జరిగి 5 కోట్ల ప్రజలకు బాగు జరుగుతుంటే కరోనా ఎక్కడుందాయా? ఆంధ్ర రాష్ట్రంలో కరోనా కాదు, వర్షాలు వచ్చి పంట పండి శుభోచ్చంగా ఉందని చెప్పేసి ఈ చంద్రబాబుకి మరొకసారి బుద్ధి వచ్చేటట్లా ఆయనకి కరోనా జబ్బు వచ్చిందేమో కానీ సింగాపూర్ ఆటికి ఇటుకు పోతున్నాడు కాబట్టి ఆయన కరోనా జబ్బు వచ్చి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏ రీతి లేదు 5 కోట్ల ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారనేది ఒక నిదర్శనం.